ఇక బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తమ పార్టీ తరఫున విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ కు అన్ని సమాధానాలు ఇచ్చామన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండేవని, విద్యుత్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నో కష్టాలు పరిష్కరించి విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామని జగదీష్ రెడ్డి వివరించారు. నాయకత్వంలో గతంలో వారు ఇచ్చిన నోటీసులకు సమాధానంగా ఎవరెవరైతే వారికి డిపోజిషన్స్ ఇచ్చినారో, వారికి సమాచారం ఇచ్చినారో, వాటన్నిటినీ క్రోడీకరిస్తూ వారికి వచ్చిన సమాచారాన్ని అంతా నాకు పంపించి దీనిపైన మీ అభిప్రాయాలు, మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే కూడా ఇవ్వండి అని చెప్పి, మీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పి నాకు వారు లెటర్ పెట్టడం జరిగింది. నాకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది, నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను దాన్ని ఉపయోగించుకొని నాకు తెలిసిన సమాచారం, వారికి వచ్చిన సమాచారాలకు సంబంధించి గత మా ప్రభుత్వం పైన వారు ఏదైతే విమర్శలు చేస్తూ దాంట్లో ఏదో లోపాలు వెతుకుతూ ఓ అర్థం లేని రాజకీయ ఆరోపణలని గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేసిండ్రో వాటినే మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళ ఏజెంట్ల ద్వారా పంపించిండ్రు. దానికి సంబంధించిన అన్ని అనుమానాలకు సరిపోయే పద్ధతుల్లో సమాధానం ఇస్తూ వారు మధ్యలో ప్రెస్ పెట్టి చెప్పిన విషయాలపైన కూడా నా అభ్యంతరాలను కూడా తెలియజేస్తూ నేను తిరిగి ఈరోజు వారికి సమాచారం పంపించడం జరిగింది. తెలంగాణ కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు, ఇది మనదేం సౌత్ గ్రిడ్, ఆ 3 గ్రిడ్స్లో నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు. తెలంగాణకు వచ్చిన అవకాశం వార్ధా నుంచి డిచ్చిపల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మనపైన. రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఐ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలొస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఎల్ లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకేందో మేము కోడిగుడు మీద ఈకలు బిగుదామని చెప్పేసిన ఒక తెలివి తక్కువ ఆలోచన, బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు. ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు, తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు, అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీ లైన్లో మనం వాటా కొనుగోలు చేసుకోవాలి అంటే, బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్తు ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి, ఏదో ఒక ప్లాంట్ నుంచి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. పీజీసీఐలో వాటా కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి. విద్యుత్ అవసరం ఉంది, ఆ లైన్లో వాటా అవసరం ఉంది, రెండు అవసరం ఉన్నాయి. కాబట్టి
ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆ రాష్ట్రంలో ఆనాడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాల్ని వారికి చెప్తూ, ఇంకొక విషయం కూడా, ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ 3.90 రూపాయలు ఏదైతే పడిందో అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా పీపీఎం మోడ్లోనే ఎన్టీపీసీది, దానికి 4.33 రూపాయలు పడింది. ఇంకా దానికి కొనసాగింపుగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి 4.94 రూపాయలు పడింది. ఆ సమయానికి 3.90 రూపాయల కంటే 1 పైస తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు, ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా. ఇవన్నీ ఆరోపణ చేసేవాడు, మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80 వచ్చింది, 3.50 వచ్చింది, లేదా 3.89 వచ్చింది, 1 పైస తక్కువైందని చూపించాలేదని ఆధారం. ఇది ఏది లేకుండా ఊరికైన కేసీఆర్ గారి పైన బురద చల్దామని, అప్పుడు ప్రభుత్వం పైన ఏదో బ్లాక్ స్పాట్ వేద్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది.